हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल कुक विद श्रावस् इवाला मन चैनल वच्चेसी स्ट्रीट फुड स्टाइल एग् फ्राइड राइस रेसीपी चूपिंचबोतुन्नानंडि एक्कुवगा टाइम लेनप्पुडु क्विक गा लंच रेडी चेसुकोवालंटे इला ओकसारि ट्राई चेसि चूडंडि अच्छंगा मनं बयट तिन्न टेस्टे वस्तुंदि चाला चाला ईजीगा चेसुकोवच्चु जस्ट 5-10 मिनट्स लो रेसीपी अनेदि कंप्लीट अयिपोतुंदंडि मरि लेट चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदामा ముందుగా ఒక 6 ఎగ్స్ ని తీసుకొని ఇలా బీటర్ తోటి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఎగ్స్ ని బీట్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి pan తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి మీ దగ్గర ఐరన్ pan ఉంటే ఐరన్ pan తీసుకోండి లేదంటే నాన్ స్టిక్ pan అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ ని pan అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మనం ముందుగా బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిక్చర్ ని ఇందులో వేసుకోవాలి एग् इला वेस तरह हई फ्लेम इला वीडियो चूप्चि विधा चाल स्लो नेमदिगा कलपी फास्ट कलपर एग्त मैश अब फ्राइड राइस अने अंत टेस्ट उ इंदोने क्यारे मुक्ल अलगे अरकप वरकू बीन मुक्ल वेसकोनीषम हई फ्लेम कुको निम्षं तरवा इनकी 1 टेबल स्पून वरकू रेड चिल्ली पौडर अलगे 1 टी स्पून वरकू उप्पु ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ ని వేసుకొని మరో నిమిషం పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి నేను ఇక్కడ అన్నాన్ని ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్నానండి ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని 4 కప్పులు తీసుకోవాలి నేను ఇక్కడ అన్నం మెజర్మెంట్ 4 కప్పులు చెప్తున్నానండి అన్నం కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్ 1 టీ స్పూన్ సోయా సాస్ 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్ లోనే చేయాలండి చివరగా కొత్తిమీరను వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మరో 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది బయట మనం తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ లో అజినోమోట్ అనేది యాడ్ చేస్తారండి అజినోమోట్ అనేది అంత హెల్తీ కాదు కాబట్టి ఇవాల నేను దాన్ని యూస్ చేయకుండా సేమ్ అచ్చంగా బయట టేస్ట్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించాను ఒకసారి ట్రై చేయండి మీకు అచ్చంగా బయట తిన్న ఫీలింగ్ వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీరు కావాలంటే దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇష్టమైన ఏదైనా బిర్యానీ గ్రేవీ ఆనియన్ విత్ లెమన్ తోటి సర్వ్ చేసుకున్న వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్